ప్రేమించి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథాలని ప్రతి వారు కూడా తెరిచి చెప్పబడుతున్న మాటలన్నీ కూడా జాగ్రత్త కలిగి ఆలోచించాలని కోరుకుంటున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, మన పాఠాంశ భాగంలోకి వెళ్ళబోతుండగా కొన్ని విషయాలు ప్రేమైన దేవుని వారులారా, సమాజంలోని ఎవరైనా ఏమంటే స్త్రీలు కానీ పురుషులు కానీ ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళినట్లయితే, లేదైనా ఏదైనా ఒక వ్యాపారానికి ఏమండి చెయ్యాలి అన్న ఆలోచన వెళ్ళినట్లయితే, ఎదటి వారు అడిగిన మొట్టమొదటి మాట ఏంటంటే, బాబు నువ్వు చేస్తున్న పనులని నీకు ఇంతకుముందు అనుభవం ఉందా, లేదా ఒక కూలి పనికి వెళ్ళామనుకో, బాబు ఇంతకుముందు ఎప్పుడైనా కూలి పని చేశావా అని అడుగుతారు. ఏమండి, లేదా ఒక ఎలక్ట్రికల్ పనికి ఇంటికి వెళ్ళామనుకో, బాబు ఇంతకుముందు ఎక్కడైనా చేసావా అని అడుగుతారు. అంటే ఇంతకుముందు నీకు అనుభవము ఆ వృత్తిలోని ఉందా లేదా అని ఖచ్చితంగా అడుగుతారండి. ఏమండి, మరి సందర్భం బట్టి అయితే ప్రియమైన దేవుని వారలారా, దేవుడు కూడా ప్రతి మనిషికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క దేవుని కుమారులుగా పిలువబడుతున్న ప్రతి వారికి కూడా ఒక అనుభవం కావాలని కోరుకుంటున్నాడు. అయితే ఈ అనుభవం ఇది దేవుడు చూపిస్తున్న అనుభవం ఇటువంటిది కాదండి. ఆ అనుభవం ఎటువంటిదో ఒకసారి మనము లేఖనాల ద్వారా చూద్దాం, అనగా మీ చేతిలో ఉన్న బైబిల్ గ్రంథంలో ఒకసారి మనం తెరిచి చూద్దాం. పౌలు గారు రాసిన ఏమండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం, రెండవ అధ్యాయము ఆయన మనుషులందరూ కొందరన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని. ఏమండి, ప్రతి వాళ్ళు కూడా దేవుని ఎందు దేవుడు ఏంటండి సత్యమును కూర్చిన, సత్యం అనగా సత్యమందు వారిని ప్రతిష్ఠింపజేయ నీ వాక్యమే యోత్సవాత పనిపోయాడు. ఏమండి అనగా దేవుని యొక్క వాక్యంలో ప్రతి వారు కూడా అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. ఏమండి అనుభవ జ్ఞానం కలిగి ఉండాలి. జనరల్ గా సహజంగా ప్రతి క్రైస్తవులు కూడా ఏమనుకుంటారు అంటే, అనుభవం అనగానే అయ్యగారు నేను దేవుణ్ణి నమ్ముకొని సుమారు 15 ఏళ్ళు అయ్యింది నాకు బాగా అనుభవం ఉంది అనుకుంటారండి. ఏమండి లేదు పలానా సేవకులు సుమారు దేవుణ్ణి నమ్ముకొని 25 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు వారికి మంచి అనుభవం ఉన్నది అనుకుంటారు. అటువంటి అనుభవం కోసం చెప్పట్లేదండి, మనమే కాదు బయటను కూలి పని చేసిన ప్రతి వాడు కూడా అదే అనుభవం గురించి మాట్లాడతాడు. కూలి పని చేసేవాడు కాదండి, ఒక త్రాగుపోతులు అడగండి, వాడు త్రాగు మొదలు పెట్టి సుమారు ఒక 5-6 ఏళ్ళు అయిందనుకోండి, వాడు ఏమంటాడు నేను ఆపకుండా ఒక బాటిల్ తాగ్గాను అంటాడు. అంటే ఏంటి, వాడికి కూడా అనుభవం ఉంది. ఎందులోనే ఆ అనుభవం కోసం చెప్పట్లేదండి. ఏమండి అటువంటి అనుభవం కోసం చెప్పట్లేదు, ఈ అనుభవం వేరు. ఈ అనుభవం వయసు గడిచిన కొద్దీ వచ్చే అనుభవం కోసం చెప్పట్లేదు. ఏమండి అటువంటి అనుభవం కాదు. ఈ అనుభవం గురించి దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. అది వయసుతో పాటు వచ్చేది కాదు, లేదా ఎవరైనా చెబితే విని వచ్చేది కాదు. మరి అనుభవం ఎలా వస్తుంది, ఈ అనుభవం ఎలా వస్తుంది? దేవుని వాళ్ళకి ఏం చెప్తుందంటే ప్రతి వారు కూడా చదువు అన్నమాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది దేవుని యొక్క వాక్యము గురించి అనుభవ జ్ఞానం గలవారే ఉండవాలి. ప్రతి వారు ఉండాలంటే అనుభవ జ్ఞానం కావాలంటండి, ఎక్స్పీరియన్స్ కావాలి. ఏమండి మామూలు కాదు, మామూలు కాదంటండి, అది మీరు అటువంటిది కాదు, వేరేకి ఏదో ఉంది. దేవుడు ఏదో చెప్పాలనుకుంటున్నాడు. ఏంటది అది? దేవుడు ఎలా నేర్పించాలనుకుంటున్నాడు ప్రపంచానికి? అది మనం కలిగి ఉన్నామా?
అది మనం కలిగి ఉన్నామని ఒకసారి ఆలోచించండి. మరి పాత నిబంధనక నుంచి ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో దేవుని కొరకు బ్రతికి ఉన్న ప్రతి భక్తుని చూడండి, అనుభవం మనకు కనబడుతుంది. వారి జీవితం అనుభవం మనకు కనబడుతుంది. మరి నేడు సమాజంలో క్రైస్తవ జీవితం ఎటువంటి అనుభవం కనబడటం లేదంటే కారణం ఏంటి? మనం మనకి లోపించిన ఆ అనుభవం ఏంటి? వారి జీవితంలో వారికి అమితముగా కనబడుతున్న అనుభవం ఏంటి? మనలో ఉన్న మైనస్ ఏంటి? బైబిల్ గ్రంథం కనబడుతున్న భక్తుల్లో ఉన్న ప్లస్ ఏంటి? వారికి ఉన్న అనుభవం ఏంటి? మనకి లేని అనుభవం ఏంటి? ఇది మనకు అనుభవం ఉందని అనుకుంటున్నాం. ఎందుకంటే దేవుడు నమ్ముకొని సుమారు 15 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళు నుంచి కొంతమంది పుట్టు క్రైస్తవులు కూడా ఉన్నారు. మనసండి ఏంటండి, చూద్దాం ఒకసారి ఆ అనుభవం మనకి ఎలా వస్తుంది చూద్దాం. మొట్టమొదటిగా పేతురు గారు ప్రసంగించడం ఏమంటే మొదలు పెట్టారు. ఎప్పుడు? మొదటి శతాబ్దం కావాలని. అటువంటి ఏమండి మంచి అనుభవ జ్ఞానైన పేతురు గారు ఒక మాట చెప్తున్నారు. పేతురు పత్రిక రెండవది రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం చూద్దామండి. ఈ అనుభవం మనకి ఎలా వస్తుంది, అనుభవాన్ని మనము ఎలా నేర్చుకోవాలో చక్కగా చెప్తున్నారు. జ్ఞానం కలిగిన ప్రతి వారు వినాలి, చేయగలిగిన ప్రతి వారి మనసుని ఈ యొక్క మాటల్ని హృదయంలో భద్రపరుచుకోవాలి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే జాగ్రత్త కలిగి ఉండాలి. మీ విశ్వాసమందు క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి వారికి విశ్వాసం ఉంటుంది. మీ విశ్వాసమందు సద్గుణము క్యారెక్టర్ కావాలి ప్రతి వారికి కూడా. సద్గుణమును ఏమండి దేవుని వాక్యం ఏం చెప్తుంది? క్రైస్తవుడిగా పుట్టిన ప్రతి వారికి దేవుని మీద విశ్వాసం, దేవుని నమ్ముకుంటారు, వెరీ గుడ్, మంచిది. ఆ విశ్వాసంతో ఏం కావాలి మీకు? సద్గుణం క్యారెక్టర్ కావాలి, మంచి గుణం కావాలి. సమాజంలో ఎక్కువగా లోపించింది ఇదే, ముఖ్యంగా క్రైస్తవులు లోపించింది ఇదే. అందుకే దేవుని వాక్యం మొట్టమొదటి ఏం చెప్తుంది? విశ్వాసమందు సద్గుణమునందు జ్ఞానం కూడా కావాలి. ఎందుకంటే ఎక్కువగా లోపించింది ఇదే. జ్ఞానమందు ఆత్మనిగ్రహమును కోరిక నిలబెట్టుకోలేని స్థితి సమాజంలో ఎక్కువ అండి. ఆశ నిలుపుకోలేము, కోరిక డబ్బును చూస్తే బలహీన పడిపోతాం, ఆకర్షణ చూస్తే బలహీన పడిపోతాం. ఎవరు గురించి చెప్పట్లేదు, క్రైస్తవు గురించి మాట్లాడతాను నేను. ఏమండి ఎవరి గురించి చెప్పట్లేదు నేను, మన వాళ్ళే. ఏమండి అందుకే మీకు అది దేవుడు చూపించే అనుభవ జ్ఞానం మీకు కావాలంటే విశ్వాసమందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానమునందు ఆశ నిగ్రహమును సహనము అసలు లేదండి. ఏమండి యేసుక్రీస్తు వారు చెప్పారు, ఒక చంప పడుతుంది ఇంకో చంప చూపించమని చెప్పి మనం ఎంతమంది కలిగి ఉన్నామని. అటువంటి సారం చాలా తక్కువ కదా, ఆలోచిస్తేనే మరి నవ్వుతాం వస్తుంది. ఏంటంటే అటువంటి సహనం చూపించారు. ఆ పేరు మనం పెట్టుకున్నాం, క్రైస్తవుడుగా మనం ఆ పేరు పెట్టుకున్నాం. ఆ సహనం మనకు ఎక్కడుందండి? ఏమండి నవ్వు రావట్లేదు మాట చూస్తుంటే? ముందుకి సహనమునందు భక్తి ఎందు సహోదర ప్రేమ ఇది అస్తలేదు సహోదర ప్రేమ అండి. ఎందుకంటే సమాజంలో డినామినేషన్ సుమారు క్రైస్తవులుగా 3000 శాఖలుగా విభజించబడ్డాయి. ఏమండి 3000 శాఖలుగా విభజించబడ్డాయి. ఒక శాఖ అంటే ఇంకొకరికి పడదు, పక్క సంఘం అంటే ఈ సంఘం పడదు, ఈ సంఘం అంటే వారికి పడదు. ఎక్కడ సోదర ప్రేమ? ఎక్కడ ఉంది? తర్వాత మాట సోదర ప్రేమ భక్తి సహోదర ప్రేమను అమర్చుకొనడి ఇవి మీకు కలిగి విస్తరించే అంటే అభివృద్ధి చెందిన ఎడల అవి ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం విషయంలో ఇవన్నీ మనకు కలిగి విస్తరించిన ఇవన్నీ యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయములో మనల్ని పనికి రాని వాళ్ళకి కాకుండా నిష్ఫలులైన కాకుండా మళ్ళీ ఏం చేస్తుంది? నిలబెడుతుంది. ఇలా వస్తుంది మీకు అనుభవ జ్ఞానము, ఎవరో చెప్తున్న ద్వారా వచ్చేది కాదు, దేవుళ్ళు బ్రతకడం ద్వారా మీకు వచ్చేది. అది అనుభవ జ్ఞానము.
దేవుడు సమాజంలో క్రైస్తవులను పుట్టిన ప్రతి వారికి దేవుడు అదే కోరుకుంటున్నాడు. మనకందరికీ కావాలి అనుభవ జ్ఞానము. దేవుడు అది నేర్పించాలని కోరుకుంటున్నాడు. మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారు? జాగ్రత్తగా అయితే రెడీగున్నట్లయితే చెప్పిన ప్రతి మాట మీ హృదయంలో భద్రపరుచుకోవాలని దేవుని వాక్యం కోరుకుంటుంది. మన మర్చుద్దు, అదే మర్చుద్దు మరొకసారి. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే. ఏమండి? విశ్వాసమందు సద్గుణమును, సద్గుణము జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహ సహనమును, సహనమందు భక్తిని, భక్తినందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమనందు దయను అమర్చుకోనడి. ఇటువంటి గుణాలు మనలో ఉండాలంటే అండి, ఉన్నాయా? ఉన్నాయా? ఉంటాయా? వచ్చే అవకాశం ఉందా? వస్తుంది కదా జ్ఞానం వస్తుంది. సమాజంలో నీవరుకున్న అనుభవం కోసం చెప్పట్లేదు ఇక్కడ. దేవుని యొక్క అనుభవ జ్ఞానం దేవునికి నేర్పించాలని కోరుకుంటున్నాడు. అనుభవం నీకు కావాలా? నేడు దేవుని యొక్క వాక్యం దొరికరా, మాట విను, దేవుని ఎలా అనుభవం పొందాలో దేవుని పాత్ర పట్టుకుని అడుగు. బైబిల్ చూడు, అబ్రహాము గారిని చూడు, ఇస్సాకు గారిని చూడు, యాకోబు గారిని చూడు. వాళ్ళందరి జీవితంలో వాళ్ళందరూ జ్ఞానం కలిగి ఉన్నారు. నీలాగా వచ్చేస్తున్న బైబిల్ లేదు, బోధించే బోధకం లేదు, అయినా కూడా వాళ్ళ దేవుని అనుభవ జ్ఞానం కలిగి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవుళ్ళు బ్రతికారు. దేవుడు కూడా వారు పేరుతో పిలువబడ్డాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎందుకంటే వాళ్ళ జీవితం బ్రతికే బ్రతుకు అంత విలువైనది. మరి మన పేర్లతోని దేవుడు, మన దేవుడుగా పిలువబడతాడా? సమాజంలోని మనం వెళ్తున్నాము, మన పేరు ఏదో మన పేరు రాజు, ఇంకేది పనుకున్నా పలానా రాజు దేవుడు గొప్పవాడు అనే దేవుడు చెప్పగలుగుతాడా? మన బట్టి మన దేవుడు మహిమ పరచబడతాడా సమాజంలోని? ఆలోచించండి ఒకసారి. అలా ఎప్పుడైతే దేవుడు మన పేర్లు బట్టి పిలవబడతాడో అప్పుడు దేవుడు సమాజంలో మహిమపరచబడతాడు. అప్పుడు నీకు అనుభవ జ్ఞానం ఉన్నట్టు మనం చెప్పుకోవడం కాదండి. నాకు దేవుని నమ్ముకొని 15 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను బైబిల్ పట్టుకొని 25 సంవత్సరాల నుంచి అయింది, నేను సంఘాన్ని స్థాపించి 30 సంవత్సరాలు అయిందండి. వృధా ప్రియమైన వాళ్ళ అనుభవం కోసం చెప్పట్లేదు. దేవుడు ఏం వాక్యం చెప్పడు, ఎటువంటి అనుభవం నేర్పించాలనుకుంటాడో అనుభవం మనందరికీ కావాలి. అందరం చూద్దాం, అందరూ. 2 పేతురు పత్రిక 3:2-3 వచనాలు. తన మహిమను బట్టి, గుణ అతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాడిని, మనం పిలిచిన వాడిని, దేవుడు మనం పిలిచిన వాడిని గూర్చిన అనుభవ జ్ఞానం మూలముగా. దేవుడు మనం ఎందుకు పిలిచాడు? అనుభవ జ్ఞానం మూలముగా ఆయన దైవశక్తి, ఆయన దైవశక్తి జ్ఞానమునకును, జ్ఞానమునకు జీవమునకును, జీవమునకును భక్తికి, భక్తికి కావలసిన వాటన్నిటిని, కావలసిన వాటిని అన్నిటినీ మనకి దయచేయుచున్నందున దేవుని గూర్చినట్టు, దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చినట్టు అయినా అనుభవ జ్ఞానము వలన, అనుభవ జ్ఞానం వలన మీకు కృపయు, మీకు కృపయు సమాధానమును విస్తరించును గాక, సమాధానము విస్తరించును గాక, అభివృద్ధి చెందును గాక. దేవుని యొక్క శాంతి సమాధానం మీ జీవితంలో ఉండాలంటే మనకేం కావాలంట? అనుభవ జ్ఞానము. అది లేనిది క్రైస్తవుడు పరిపూర్ణుడిగా కాలేడు. దేవుని యొక్క రాజ్యంలో మనం వెళ్ళలేము. అందుకే మొట్టమొదటి మాట మీకు చదివించాను, ప్రతి వారు కూడా ఏ ఒక్కరు కాదు, సేవకులే, విశ్వాసులే, ఏమండి వీళ్ళు కాదు, ప్రతి వారు కూడా దేవుని నమ్ముకున్న ప్రతి, బాప్తిస్మం పొందిన ప్రతి వారు కూడా దేవుని కొరకు బ్రతకాలి, అనుభవ జ్ఞానం పొందాలి. అప్పుడే మన దేవుని యొక్క రాజ్యానికి వారసులము. అంటే మనము దేవునికి పనికిరామని చెప్పి ఒక మాట లేఖన మనకి క్లుప్తంగా మాట్లాడుతుంది. మరి ఇంకో విషయం, సమాజం ఎక్కువ యొక్క ఆలోచన ఉంది. ఏంటి? ఏమండి? వయసు ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారికి జ్ఞానం ఎక్కువగా ఉంటుందండి. ఏమండి? సహజంగా సలహాలు తీసుకొని ఏం చేస్తారు? సలహాలు కావాలంటే పెద్దల దగ్గరికి వెళ్తారు, అవునా? సమాజం ఎటువంటి ఆలోచన ఉంది? అదే మాట చెప్తున్నా చూడండి. యోబు గారు, యోబు గ్రంథము 12వ అధ్యాయము 12వ వచనము. వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది, వృద్ధుల యొక్క జ్ఞానం ఉన్నది, దీర్ఘాయువు వలన వివేచన కలుగుతున్నది. చాలండి, వృద్ధుల యొక్క ఏముందంటండి? జ్ఞానం ఉందంటండి. ఏమండి అది? ఎటువంటి జ్ఞానం ఉంది ఆలోచించండి. ఏమండి? మరి దేవుడు అనుకుంటున్నాడు, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, ఈ జ్ఞానము అనుభవ జ్ఞానము మనకి కావాలి అని. మరి ఆ జ్ఞానము వృద్ధుల దగ్గర దొరుకుతుందా? ఆ జ్ఞానం వృద్ధుల దగ్గర దొరుకుతుందా?
ఆలోచించండి. అందుకే మన సమాజం ఆలోచన ఉందని చెప్పేసే ఏమండి దావతి గారు మరే మాట చెప్తారు దీనికి ఆపోజిట్ గా ఏమండి చూద్దాం అన్నమాట. 119 సమయం చూస్తే అయిపోవచ్చింది. పాస్కర్ ఏమో 1 గంటలో ముగించాలని చెప్పారు ముందే మాకు. ఆల్రెడీ ఏమో 10 నిమిషాల టైం ఉంది. మేమేమో కనీసం ఒక 45 నిమిషాలు 50 నిమిషాలు మాట్లాడాలనుకున్నాం. మాకు ఇచ్చిన సమయం ఏమో అరగంట అయిపోయింది. ఏమండి అయినా ఏనప్పటికి దేవుని నామన స్తోత్రం మంచి మా అవకాశం మాత్రం దొరికింది మాకు. 119వ కీర్తన 100వ వచనం. కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కాదు. అంటే వృద్ధుల కంటే విశేష జ్ఞానము ఏంటది? ఆ జ్ఞానం ఎలా వస్తుంది? వృద్ధుల కంటే విశేష జ్ఞానము. వృద్ధులకి ఏం తెలుస్తుందండి? ఏమండి ఏం తెలుస్తుంది? ఏ జ్ఞానం తెలుస్తుంది? ఈ లోకానుసారమ జ్ఞానం తెలుస్తుంది. ఈ లోక జ్ఞానం తెలుస్తుంది. మనకి కేతన్ కాడు ఏం చెప్తాడు ఇక్కడ? వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. యా కలదు? దేవుళ్ళలో బ్రతికిన వారికి మాత్రమే కలదు. నువ్వు దేవుళ్ళు బ్రతుకుతావా? వృద్ధుల కంటే జ్ఞానవంతుడివి. నువ్వు దేవుళ్ళు బ్రతుకుతావా? దేవుడి రాజ్యానికి వారసుడివి. నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతావా? అనుభవ జ్ఞానివి. లేఖనంలో చెప్పబడుతున్న దేవుని యొక్క రాజువి యాజకుడివి నీవే. బ్రతికిన వారిదండి పరలోక రాజ్యము. నామకార్థ ఊపిలో ఉన్నవారిది కాదు దేవుని రాజ్యము. వారు దేవుని రాజ్యం వారసులు కాదు. అనుభవ జ్ఞానం కలుగున్న వారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. అందుకే లేఖనం ఒక మాట చెప్తుందండి చూద్దాం. ఎఫెసి పత్రిక చాలా బాగుంటు మాట ఉంది. ఎఫెసి పత్రిక 3వ అధ్యాయము 19. జ్ఞానమునకు మించిన క్రీస్తు. ఏమండి ఈ జ్ఞానము? జ్ఞానమునకు మించిన, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు, క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకు తగిన శక్తి గలవారు, తగిన శక్తి గలవారై కావాలని ప్రార్థించున్నాము. జ్ఞానం ఒకటే కావాలండి. ఏమండి సమాజంలోని ఎక్కువగా ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే దేవుని పేరు పెట్టుకొని బ్రతకాలి అనుకున్న ఆలోచన చాలా బ్రతికిన చాలా మంది కూడా బైబిల్ పట్టుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే మాట్లాడడానికి ఏమండి బైబిల్ పట్టుకొని ఒక పావు గంట మాట్లాడితే అవకాశం ఉంటే చాలు నేను జ్ఞానిని అనుకున్న ఆలోచన సమాజంలో చాలా మంది ఉన్నారండి. పావు గంట మాట్లాడితే చాలు నేను జ్ఞానిని అనుకున్న ఆలోచన చాలా మంది ఉన్నారు. పావు గంట ఎక్కువ తిమ్మలేదు, గంటలు గంటలు కాదు పావు గంట. ఏమంటే అందుకే అటువంటి జ్ఞానం కోసం దేవుడు చెప్తుంది ఏమో చెప్తుంది జ్ఞానమునకు మించిన, జ్ఞానాన్ని కాదు జ్ఞానానికి మించిన క్రీస్తు క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును. క్రీస్తు ప్రేమ మీరు తెలుసుకోవాలి. ఆ ప్రేమ మీకు ఎలా తెలుస్తుంది? ఆ ప్రేమ మీకు ఎలా తెలుస్తుంది అంటే అనుభవంలో మాత్రమే తెలుస్తుంది. అదిగో దేవుని ప్రేమను తెలుసుకున్నారు ఎవరు? అబ్రహాము ఇస్సాకు యాకోబు వాళ్ళందరూ తెలుసుకున్నారు. తర్వాత యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు వారు ప్రపంచాన్ని చెప్పిన విషయాలను బట్టి అపోస్తలు అందరూ తెలుసుకున్నారు, బ్రతికారు. తర్వాత పౌలు గారు అనుకోవచ్చు శిష్యులు వాళ్ళందరూ కూడా వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకుని బ్రతికారు దేవుళ్ళని. అనుభవం లేకపోతే బ్రతకలు ప్రేమైన వాళ్ళ దేవునికి మనం పనికిరాము. అనుభవ జ్ఞానం మనకు కావాలి. ప్రతి వారికి వారి జీవితంలో దేవుడితో కలిసిన అనుభవం వారికి కావాలి. దేవుడికి మనకే సంబంధం, మధ్యలో ఎవరు ఉండకూడదు. దేవుడికి నీకే సంబంధం, మధ్యలో ఎవరు ఉండకూడదు. అందుకే దేవుడు మధ్య తరం చింపేశారు. దేవుడు మధ్యలో ఎవరు ఉండకూడదు. దేవుడికి నీకు డైరెక్ట్ సంబంధం, మధ్య మధ్యవర్తం ఉండకూడదు. మధ్యవర్త యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఏమండి దేవుడికి మనకి డైరెక్ట్ గా చేసేశారు. ఇంకా అలాగే బ్రతుకు దేవుడితోని, జీవుల్లో జాగ్రత్త బ్రతుకు. దేవుడికి మంచి అనుభవాన్ని నేర్పిస్తాడు. నీ అనుభవం నీ పిల్లలు చెప్తావు, వాళ్ళ తరవాల తరం చెప్తావు. నువ్వు నీ కుటుంబం నీ సమాజం అంతా బాగుపడుతుంది. నువ్వు పొందిన అనుభవమే నిన్ను మంచి మార్గంలోకి నడిపిస్తుంది. అనుభవం చెప్పటం వల్ల వినటం వల్ల నీకు అది వచ్చేది కాదు, బ్రతకటం వల్ల మాత్రమే నీకు అది వచ్చేది. లేఖనం చెప్తుంది చూద్దాం మరో మంచి మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము
అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన మళ్ళీ కుమార్ ఎన్నారు జ్ఞానమునకు మించిన ప్రేమ ఉంటుంది. ఇక్కడ ఏమంటుంది? జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. ఏంటండి? జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము. యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, యేసు జ్ఞానము మించిన సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును, మీ హృదయములకును, మీ తలంపులకును, మీ తలంపులకును కావలి ఉండును. సమాధానం మీ హృదయములకి, మీ తలంపులకి ఏం చేస్తుంది? కావలి కాస్తుంది. పాపము జోలికి వెళ్ళకుండా మిమ్మల్ని రక్షిస్తుంది. లోకంలో పడకుండా, సాతాన జోలికి వెళ్ళకుండా, లోకాశలకి వెళ్ళకుండా మిమ్మల్ని రక్షిస్తుందండి. మిమ్మల్ని రక్షించాలి. సమాధానం దేవుని సమాధానం ప్రేమైన దేవుని పిల్లారా, ఇటువంటి అనుభవం మీకు కావాలంటే దేవుళ్ళ బ్రతకాలి. బ్రతకాలి. బ్రతికే వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్యము. బ్రతికిన వాడు దేవుని రాజ్యం వాడు వెళ్ళగలడు. ఏమండి? మాట్లాడేవాడు, చెప్పినవాడు, వినేవాడు దేవుని రాజ్యము వెళ్ళరండి. వీరు చెప్పేవాడు చెప్పడానికి మాత్రమే అలవాటు పడిపోతారు, వినేవాడు వినడానికి మాత్రం అలవాటు పడిపోతాడు. కానీ చెప్పిన వాడు వెళ్ళడు, ఏమండి విన్నవాడు కూడా వెళ్ళడు, బ్రతికే వారు మాత్రమే వెళ్తారండి. అందుకే యేసుక్రీస్తు వరకు మంచి మాట చెప్తున్నాడు. యోహాన్ సువార్త 8వ అధ్యాయము ముప్పై 1వ వచనం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు ఎవరు నిలిచి ఉంటారు, నా వాక్యంలో ఎవరు బ్రతికితారు, నా వాక్యమందు ఎవరు బ్రతకాల కోరిక కలిగి అనుభవ జ్ఞానం కలిగి ఉంటారు, నా వాక్యమందు నిలిచిన వారైతే, నా వాక్యమందు నిలిచిన వారైతే, నిజముగా అబద్ధం కాదు, నిజముగా నాకు శిష్యులయ్యండి, సత్యమును గ్రహించెదరు, సత్యాన్ని గ్రహిస్తారు. అంటే వాక్యాన్ని, మీరు వాక్యం గ్రహిస్తారు, వాక్య భావాన్ని గ్రహిస్తారు. గ్రహించిన వారు మాత్రమే బ్రతుకుతారు. మీ దేవుణ్ణి బ్రతుకుతున్నాము అనుకునే వారి కోసం చెప్పట్లేదండి, బ్రతుకుతారు, బ్రతకాలి అనుకున్న వారి కోసం చెప్పబడుతున్నమాట. సమాజంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువగా ఉందండి, సమాజంలో క్రైస్తవుల సంఖ్య ఎక్కువే ఉంది. కానీ ఇప్పుడు మనం చెప్పిన దేశంలో చెప్పిన మాట ప్రకారం అయితే బ్రతికిన వారి అంటే నిలిచి ఉన్న వారి సంఖ్య మాత్రము తక్కువగా ఉంది. అందుకే మన సంఖ్య అంటే మనం ఏ కేటగిరీలో ఉన్నాము? బ్రతికిన వారి సంఖ్యలోకి వెళ్తామా? లేదంటే ఏమండి విని విడిచిపెట్టి లేదంటే చెప్పి పాటించకుండా ఉండే కేటగిరీలోకి వెళ్తామా? ఆలోచించండి. వాక్యం మీ చేతిలో ఉంది, బైబిల్ మీ చేతిలో ఉంది, సేవకులు ప్రతి వారం మీకు చెప్తూ ఉంటున్నారు. ఆలోచించండి మన పరిస్థితి ఎలా ఉంది? విన్న మాట ప్రకారంగా బ్రతుకుతున్నామా? అప్పుడే దేవుని రాజ్యం మనది, అప్పుడే మీకు అనుభవ జ్ఞానం మీకు కలుగుతుంది. లేకపోతే కలగదండి. ఎప్పుడైతే మీకు అనుభవ జ్ఞానం కలదో మన దేవుని రాజ్యం కలగలం. ఎందుకంటే దేవుని రాజ్యం వెళ్ళాలంటే మనకు అనుభవ జ్ఞానం కలిగి మనం సంపూర్ణులుగా జీవించాలి, అప్పుడే మనం కాగలం. లేకపోతే మనం కాలం వెళ్తామా? మన దేవుని రాజ్యం వెళ్తామా? ఆలోచించండి. లేఖనం మీ దగ్గర ఉంది, మన బ్రతుకు మీకు తెలుసు, ఇంకొక అవకాశం ఇవ్వద్దు. మీ బ్రతుకులు, మీ బ్రతుకు ఎలా ఉందో మీరే పరీక్షించుకోండి. లేఖనం దగ్గర పెట్టండి, అందరికీ అర్థం చూడండి. అర్థంలో చూసిన వెంటనే మనకి ఏం కనబడుతుంది? మన ముఖం కనబడుతుంది. తోడైతే వెంట సర్దుకుంటాం, చేస్తామని చేయమా? తల బాగోకపోతే చక్కగా దూకుంటాం. కొంతమంది ఆడవాళ్ళు అయితే తయారవడం సుమారు అరగంట ఉప్పా కూడా తయారవుతారు, ఇంకెక్కడే తయారవుతారు. ఎందుకు? చక్కగా కనబడాలి, మంచిదే, తప్పు కాదు. ఏమన్నా మంచిగా కనబడాలి. ఎక్కువ అలంకారం చేసుకోకూడదు, కానీ తగు మాత్రమైతే చేసుకోవచ్చు, తప్పులేదు. ఏమంటే మరి ఎంత చక్కగా తయారవుతున్నావే, కానీ బైబిల్ చూస్తే నీకు, బైబిల్ చూస్తే జీవితం కనబడిపోతుంది. నీకు లేఖనాలు చూస్తే నీ బ్రతుకు కనబడిపోతుంది. నీ బలహీనత ఏంటో, నీ ఎక్కడెక్కడ తప్పులు అయ్యో నీ జీవితం మొత్తం కనబడిపోతుంది. దాన్ని మార్చుకోగలగాలి. ఆ మార్చుకోగలిగిన నువ్వు పోరాడుతున్నప్పుడే నీకు అనుభవ జ్ఞానము నీకు కలుగుతుంది. అప్పుడే నీకు కలుగుతున్న జ్ఞానము నీ జీవితంలో తప్పులు సరిదిద్దుకోవడంలో నువ్వు పడుతున్న జాగ్రత్తను బట్టే నీకు కలుగుతుంది. నువ్వు దేవుళ్ళు బ్రతకడానికి నువ్వు పడిన కష్టం బట్టే నీకు అనుభవము కలుగుతుంది. నువ్వు దేవుళ్ళు బ్రతకాలకు నువ్వు పోరాడతావే, ఆ పోరాటం బట్టే నీకు ఏం కలుగుతుంది? అనుభవ జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం దేవుణ్ణి కలగాలని కోరుకుంటున్నాడు. మనం పొందుకుంటావా? అది బ్రతుకుతావా?
చూద్దాం మంచి మంచి మాట. రెండు తిమోతి పత్రిక రెండవ అధ్యాయము ఇరవై నాలుగు వచనం. సత్యవిషయమైన అనుభవ జ్ఞానము గలవారు సత్యవిషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. సత్య విషయం అంటే దేవుని యొక్క వాక్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై. దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయను. దేవుడు ఎదురాడు వారికి, దేవుడు మాట వెళ్ళని స్వభావం తిరుగుబడుతున్న వారికి దేవుడు వారికి ఏం చేస్తాడంటండి, మారు మనసు దయచేయను. ఎందుకు? నువ్వు అనుభవ జ్ఞానము పొందాలని చెప్పి పక్క త్రోవలు వెళ్తే, పక్క త్రోవలు తప్పు త్రోవలు వెళ్తే చెప్తారు, అమ్మ ఆ త్రోవలు వెళ్ళద్దు, ఆ త్రోవలు నీకు ప్రమాదము. ఎందుకు? వాళ్ళ అనుభవం కలిగి ఉన్నారు, ఆల్రెడీ వాళ్ళు చెప్తున్నాడు. అలాగే దేవుడు చెప్తున్నాడు, ఈ అనుభవ జ్ఞానము వయసును బట్టి వచ్చేది కాదు, వినటం బట్టి వచ్చేది కాదు. ఏమండి, ఏ వయసు లేకపోయినా 33.5 సంవత్సరాల్లోనే ఏసుక్రీస్తు ఆ ప్రపంచానికే తనకు కలిగిన అనుభవాన్ని చాటి చెప్పారండి. ఏమండి, ఏసుక్రీస్తు ఎన్ని సంవత్సరాలు అయింది? మళ్ళాగా 18 సంవత్సరాల్లో 20 సంవత్సరం 30 సంవత్సరాలు అయిందా? ఏమండి, ఎంత అనము? 3.5 సంవత్సరాలు, తక్కువ కాలం, అతి తక్కువ కాలం అండి, చాలా తక్కువ కాలం అండి. ప్రపంచానికి జ్ఞానం చెప్పి ఏమండి, ఇప్పటికే ఆయన మాట్లాడమని ఆయన ద్వారా ప్రపంచం మొత్తం పెరుస్తుంది, ఆయన బట్టే ప్రపంచం రక్షించబడింది. అందుకే చెప్పారు ఏసుక్రీస్తు గారు, నేనే మార్గం, నేనే జీవము, సత్యమే అన్నాను. అటువంటి అనుభవం నువ్వు పొందవా? నువ్వు అటువంటి అనుభవం నువ్వు పొందవా? అటువంటి అనుభవం నేర్చుకుంటేనే దేవునికి మనం పనికొస్తాం. ముగించుకుందాం, ఆఖరి మాట చూసి మనం ముగించుకుందాం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక. సమీపే సమయం ఏంటండి? దగ్గర పడిపోయింది, టైం అయిపోయింది మనకి. దేనికి? భోజనాలుగా. ఏమండి, సమయం అయిపోయింది దేనికి? భోజనాలుగా. కాదండి, దేవుని కోసం బ్రతకడం కొరకు. ఎందుకంటే సమయం చాలా తక్కువ ఉంది. ఏమండి, మరి ఎవరు ఎక్కడ ఉన్నావాలి, ఎవరైనా చెప్పగలరా నాకు ఇంత సమయం నా జీవితంలో ఉందని ఎవరు చెప్పగలరండి? ఎవరు చెప్పలేరు. కాల జ్ఞానాన్ని పేర్లు పెట్టిన వాళ్ళకి ఎవరు కూడా చెప్పలేరండి, ఎవరు చెప్పలేరండి. ఏమండి, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నాన్న బాబు కుమార్ట కుమార్తె సమయం ఏమైపోయింది, సమీపించి దగ్గర పడిపోయింది, నువ్వు జాగ్రత్త పడాలి. సమయం సమీపించింది కనుక ఈ ప్రవచన వాక్యం, ఏ ప్రవచన వాక్యములు? బైబిల్ గ్రంథంలో ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి మాట ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు మన అరగంట నుంచి చెప్పుకుంటామే ప్రతి విషయములను. గైకునవాడు ధన్యుడు అంటే వాడికి టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఎక్కడికి? ఎక్కడికండి? ఆర్కే బీచ్ కాదు, ఎక్కడికి? దేవుని రాజ్యానికి ఏమైపోతుంది? టికెట్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఎవడు? బ్రతికినవాడు. ఈ ప్రవచన గ్రంథంలో రాయబడిన విషయాలను విన్నవాడు, దాని ప్రకారంగా గైకున్నవాడు, అనుభవ జ్ఞానం కలిగి ఉన్నవాడు దేవుని యొక్క రాజ్యానికి వారసులు అవుతారండి. బ్రతుకుతారా? దేవుని యొక్క మాటలు విని బ్రతుకుతారా? దేవుని ఎలా బ్రతకాలో ఆ అనుభవాన్ని మీరు నేర్చుకుంటారా? దేవుని యొక్క రాజ్యం మీదే, బ్రతికిన వారిది రాజ్యము, పోరాడే వారిది రాజ్యము. బ్రతకుంటా నామకార్థం ఊళ్ళో బ్రతికిన వారిది మాత్రము కాదండి. వారు వెళ్ళలేరు, వెళతాము అని ఆశలో మాత్రమే ఉంటారండి. మన మనసంటేది వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళాలనుకుంటున్నారా? అనుభవం పొందండి, దేవుళ్ళని అనుభవం పొందండి. సమాజంలో ఒక చిన్న చిన్న కూలి పనులకు వెళ్తే వాళ్ళు అనుభవం అడుగుతున్నారండి. మరి ఏ పనికి వెళ్ళండి? ఒక తాపి పనికైనా, ఒక కారు పంట పని, ఏ పనికి వెళ్తే అడిగిన మొట్టమొదటి ప్రశ్న అయితే బాబు ఇంతకుముందు ఎక్కడైనా చేశావా అని అడుగుతాడు. ఈయన రోజు ఒక రోజుకి వెళ్ళే పనికే వాళ్ళు అనుభవం అడుగుతున్నాడే. దేవుని రాజ్యం అంత సులభం వెళ్ళిపోడు. ఆయన బ్రతికి అనుభవం నీకు లేకుండా దేవుని రాజ్యం ఎలా గెలుపాలనుకుంటున్నావు? అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుంది, మీరందరూ అనుభవ జ్ఞానం కలిగి ఉండండి, దేవుని రాజ్యం మీరు వెళ్ళండి. మంచి మాటలు దేవుడు అందరూ చాలా పలుపు చేయగాక. ఆమేన్.